మన రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజా ప్రస్థాన యాత్ర అడ్డుకునే దిశగా టిఆర్ఎస్ గారి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఈ వివరాలన్నీ గవర్నర్ మేడం కి వివరించడం జరిగింది ఈ విషయాలన్నీ గవర్నర్ మేడం కి వివరించడం జరిగింది నర్సంపేటలో ఏ కారణం లేకుండా మేము ప్రశాంతంగా పాదయాత్రలు చేసుకుంటున్నా మా ఫ్లెక్సీలు తగలబెట్టి మా బస్సును తగలబెట్టి మా మనుషుల్ని కొట్టి మా బండ్లను డిస్ట్రాయ్ చేసి నానా బీభత్సం సృష్టించి అక్కడ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు కేవలం నా పాదయాత్రను ఆపాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే ఉద్దేశపూర్వకంగానే ఈ పాదయాత్రకు వస్తున్న ఆదరణను భరించలేక 3500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇలాగే వదిలేస్తే ఇక కేసీఆర్ గారు పతనం ఇక్క నుంచి మొదలవుతుందని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళ సర్వేలల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉన్న ఆదరణ వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఎలాగైనా కూడా పాదయాత్రను ఆపే ప్రయత్నంలో నన్ను అరెస్ట్ చేయాలి అని ముందే డిసైడ్ చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అన్న నెపము చూపి నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మేము ఏ బండ్లనైతే కేసీఆర్ గారి గుండాలు ధ్వంసం చేశారో ఆ బండ్లని కేసీఆర్ గారి కూడా తిలకించాలని ఆ బండ్లను కేసీఆర్ గారి ఇంటికి ఎందుకంటే ఫామ్ ఈయన సెక్రటేరియట్కి వచ్చే పరిస్థితి ఎప్పటి నుంచో లేదు ఆనవాయితీ లేదు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కు రారు కాబట్టి ఈ దొరకు చూపించాలని ఆయన ఇంటి వరకు తీసుకువెళ్ళాలని ప్రయత్నంలో మేము రోడ్డు ఎక్కిన వెంటనే అసలు కేసీఆర్ ఇంటి దరిదాపులకు కూడా రాకముందే పోలీసులు ఓవర్ యాక్షన్తో మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది మా బండ్లు ఒక లేన్లో ఉంటే బస్సు ఒక లేన్లో ఉంటే ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా నా బస్సు నా బండి ఒక లేనే వాడుకుంటున్నా నేను డ్రైవ్ చేస్తున్న బండి బస్సు ముందరుంది బస్సు వెనకాల ఉంది మేము ఒక లేన్లోనే ఉన్నా కూడా ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకున్నా కూడా మమ్మల్ని ఆ దరిదాపులు కూడా పోనివ్వకుండా దూరంగానే అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేటట్టు అన్ని లేన్లను బ్లాక్ చేస్తూ హారిజాంటల్గా పోలీసులే వచ్చి వాళ్ళ బండ్లను పెట్టడం జరిగింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని మళ్ళా నెపం మళ్ళా నా మీదనే పెట్టారు నన్ను అరెస్ట్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదని నా బండిని నేను బండిలో ఉండంగానే ఒక మహిళ అన్న ఇంగితం కూడా లేకుండా అలాగే టో చేసుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళారు బండి డోర్లు బద్దలు కొట్టి బయటికి లాగి నాతో పాటు ఉన్న మనుషులని ఈడ్చుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇష్టం వచ్చినట్టు కొట్టారు పోలీసులు ఏ కారణం లేకున్నా కూడా కేవలం ట్రాఫిక్ వయలేషన్ అయినా కూడా అది కూడా వాళ్ళు కాస్ చేసిన ప్రాబ్లం ట్రాఫిక్ జామ్ కాస్ చేసింది హారిజాంటల్గా పార్క్ చేసిన పోలీసులు కారణం అయినా కూడా మా వాళ్ళను ఇష్టం వచ్చినట్లు కొట్టారు అరెస్ట్ చేసిన తర్వాత కొట్టారు ఎందుకు అని అడుగుతున్నాం పోలీసులు పోలీస్ బ్రూటాలిటీ మన రాష్ట్రంలో ఎంత భయంకరంగా ఉందో అందరూ గమనించాల్సిన విషయం ఉంది పోలీసులు కూడా ఈ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అని మళ్ళీ గుర్తు చేస్తున్నాం తీరా అంతా అయిపోయినాక 8 గంటల పాటు 7 గంటలో 8 గంటలో నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆఖరికి నన్ను రిమాండ్లో ఉంచుకోవాలి అని కూడా పోలీసులు కేసీఆర్ గారి డైరెక్షన్లో నన్ను అరెస్ట్ చేస్తే తప్ప ఈ పాదయాత్ర ఆగదు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి అంతకుముందే కోర్టు మాకు పర్మిషన్ ఇచ్చింది పాదయాత్ర చేసుకోండి అని దాన్ని అడ్డుకోవాలి అంటే ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి పాదయాత్ర ఆగదు ఎలాగో అని తెలిసింది కాబట్టి అప్పుడు మళ్ళీ రిమాండ్కు ట్రై చేసి నన్ను రిమాండ్ని అడిగారు రిమాండ్ కోసం అడిగారు అసలు రిమాండ్ కోసం ఎవరిని అడుగుతారండి ఒక క్రైమ్ కమిట్ అయితే ఇంటరాగేషన్ పెండింగ్ ఉంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కావాల్సిన అవసరం ఉంటే అప్పుడు కదా ఎవరైనా రిమాండ్కి అడుగుతారు
ట్రాఫిక్ వయలేషన్ కేసులో నన్ను రిమాండ్ కు నా మనుషుల్ని రిమాండ్ కు ఎందుకు అడిగారు అని అడుగుతున్నాం మీకు నిజంగానే పాదయాత్ర ఆపే ఉద్దేశం లేకపోతే నన్ను రిమాండ్ కు ఎందుకు అడిగారు అని అడుగుతున్నాం అసలు నన్ను రిమాండ్ లో పెట్టుకొని మీరు ఏం చేస్తారు నన్ను ఇంటరాగేట్ ఏం చేస్తారు మీరు ఎంక్వైరీలు ఏం చేస్తారు నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ రాబడతారు అసలు నన్ను రిమాండ్ కు అడగాల్సిన అవసరం ఏముంది కేసీఆర్ సర్కార్ అని అడుగుతున్నాం తీరా రిమాండ్ కు అడిగితే ఇది అన్యాయం అని చెప్పి జడ్జ్ కూడా మాకు బెయిల్ ఇవ్వడం జరిగింది మేము బయటికి రావడం జరిగింది ఈరోజు ఈ విషయాలన్నిటిని పాదయాత్రను ఆపే ప్రయత్నం సర్కారు చేస్తుంది అన్న విషయాలను గవర్నర్ గారికి వివరించి అసలు ప్రజాస్వామ్యం ఉన్న తీరుగా లేదు మన రాష్ట్రమని వివరించి కేసీఆర్ గారు ఒక డిక్టేటర్గా ఇక్కడ పాలిస్తున్నాడు ఒక దొరలాగా పాలిస్తున్నాడు వాళ్ళ సొత్తు అనుకుంటున్నారు తెలంగాణ ఇవన్నీ వివరించడం జరిగింది కేసీఆర్ గారు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తామని చెప్పారు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు అల్లుడొస్తే ఎడబండాలి అని మంచి మంచి సినిమాలన్నీ చూపించాడు ఆఖరికి చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టుకుంది లేదు కేసీఆర్ సార్ ఈ విషయాలను మేము ప్రతిరోజు ప్లీజ్ మైండ్ దిస్ ప్రతిరోజు పాదయాత్రలో ప్రతిరోజు కేసీఆర్ గారిని ఎందుకు హామీలు నిలబెట్టుకోలేదు అని మేము నిలదీయడం జరుగుతూనే ఉంది జరిగింది మీ హామీలు ఎందుకు మీరు నిలబెట్టుకోవడం లేదు అని అడిగాము ప్రజలకు ఇన్ని సమస్యలు ఉన్నాయి మీరు ఎందుకు ఆదుకోవడం లేదు అని కేసీఆర్ని అడిగాము కేసీఆర్ అవినీతి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న అవినీతిని చూస్తే ఎంత భయంకరంగా ఉంది మన రాష్ట్రంలో ఉన్న అవినీతితో ప్రతి ఒక్కరము చూస్తున్నాం కేసీఆర్ గారేమో కాళేశ్వరం ప్రాజెక్టులు చెప్పి మిగతా ప్రాజెక్టులు చెప్పి కాంట్రాక్ట్ల ద్వారా లక్షల కోట్లు మింగేస్తే ఆయన బిడ్డేమో లిక్కర్ స్కామ్ అని ప్యాకెట్ స్కామ్ అని వాలు వేల కోట్లు మింగితే ఇక కేటీఆర్ గారేమో రియల్ ఎస్టేట్ అని ప్రతి ప్రాజెక్టులో వాటాలు తీసుకొని ఎంత ల్యాండ్ బ్యాంకు వాళ్ళకు ఉందో ఈ కుటుంబానికి ఉన్న ల్యాండ్ బ్యాంకు ఈ కుటుంబానికి ఉన్న ఆస్తులు అసలు బినామీల పేరు మీద అయితేనేమి అసలు లక్షల కోట్లు సంపాదించారు ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం మొత్తం రిచెస్ట్ ఫ్యామిలీ రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ బిగ్గెస్ట్ స్కామ్ మన కంట్రీలో జరిగింది వీళ్ళు రిచెస్ట్ పీపుల్గా తయారయ్యారు అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే బంగారు తునక రాష్ట్రం అన్న కేసీఆర్ గారి మాటల్లోనే చెప్పిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు రాష్ట్రాన్ని ఏమో 4 లక్షల అప్పులకు కుప్పగా చేశారు ఆ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడింది బ్రహ్మాండంగా ఇష్టం వచ్చిన స్కాములు ఇష్టం వచ్చిన అవినీతి పనులు చేశారు కాంట్రాక్ట్లు అయితేనేమి రియల్ ఎస్టేట్ అయితేనేమి లిక్కర్ అయితేనేమి ఒక్కటి ఇది వదలలేదు అనుకుండా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ హస్తం ఉంది ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడ వీలైతే అక్కడ దోచుకోవడమే పనిగా పెట్టుకొని ఈరోజు దోచుకున్నారు అసలు మేము సవాలు చేస్తున్నాం వీళ్ళను వాళ్ళను రేడ్లు చేయడం కాదు అసలు కేసీఆర్ గారు ఉన్న ఇండ్లు ప్రగతి భవన్ను రేడ్ చేస్తే కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి కొడుకు ఉన్న ఇళ్లను రేడ్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయి దయచేసి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి వాళ్ళ మీద రేడ్లు చేయాలి అని కూడా మేము కోరుతున్నాం ఇకపోతే ఈ విషయాలన్నిటినీ కేసీఆర్ అవినీతి అయితేనేమి కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలు అయితేనేమి కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారనేతేనేమి ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం గొడ్డులాగా పనిచేశాం ఈ పాదయాత్రని ఒక యజ్ఞంలాగా చేశాం తీరా చూస్తే ఈ పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో కేసీఆర్ గారి పార్టీ మనము కల్లారా చూడడం జరిగింది ఇకపోతే ఆ పేపర్ అమ్మ ఫస్ట్ ఇకపోతే ఈ పాదయాత్ర ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రని ఎలాగైనా అడ్డుకోవాలి అని వాళ్ళు ఇదివరకే డిసైడ్ అయ్యారు అడ్డుకునే ప్రయత్నంలోనే అరెస్టులు చేశారు ఇక మేము అన్నీ అధిగమించి రేపటి నుంచి పాదయాత్ర చేస్తామని చెప్తే నిన్నటి నుంచి మీరు అందరూ చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా బెదిరిస్తున్నారో మళ్ళీ పాదయాత్రకు మీరు ఎలా వెళ్తారు అన్న విధంగా మీరు కాలు అడుగు పెట్టండి బయట పెట్టండి చూస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడూ రియాక్ట్ అవ్వని వాళ్ళు
ఒకటేసారి ఇంత మంది ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత రియాక్షన్ వస్తుంది అంటే మేము పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం వాళ్ళు మళ్ళీ దాడులు చేయబోతున్నారు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్లు అన్ని పెట్టారు మమ్మల్ని బెదిరించడానికే ఈ ప్రెస్ మీట్లు పెట్టారు కదా అని అడుగుతున్నాం వీళ్ళు చేసిన కామెంట్లు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కామెంట్లు కొన్ని మీకు చదువుతా ఈయన బాల్కా సుమన్ అనేవాడు ఈయన ప్రభుత్వ విప్పట ఈయన నోట్లో నుంచి వచ్చిన మాటలు చూడండి నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం తలుచుకుంటే లోటస్ పాండ్ దాటనివ్వం శర్మిలకు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు రేపటి రోజు ఏమైనా జరగొచ్చు ఇంకా సునీత ఆట ఆలేరు ఎమ్మెల్యే ఇక కవిత ఆట ఈమ ఎంపీ ఇప్పటి వరకు నీ పాదయాత్రను సహించాం ఇక సహించేది లేదు నీ ఆటలు సాగవు ఏమైనా జరిగితే మా పార్టీకి సంబంధం లేదు మాకు బలి తీసుకోవడం తెలుసు మీ క్యాడరు మా క్యాడర్ను మీరు ఆపలేరు మీ ఇష్టం అసలు శర్మిలకు తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసా నాకు కదా తెలిసింది తెలంగాణ ప్రజల కష్టాలు పాదయాత్ర చేసింది మేము కదా మీరు కనీసం ఒక అడుగు బయట పెట్టిండ్రా కనీసం మీ నియోజకవర్గాల్లో ఒక గ్రామానికైనా పోయి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయైనా చూసారా కనీసం మంచినీళ్ళు వస్తున్నాయో లేదా అని చూసారా డబ్బులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఏమిటి అని టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం వీళ్ళ మాట్లాడేది నేనేమి చేశాను అని మీరేం చేశారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు కనీసం మంచినీటికి కూడా దిక్కు లేకుండా ఉన్నారే స్కూళ్ళల్లో మీరు బిడ్డలకు ఏ ఫుడ్ పెడుతున్నారో చూస్తున్నారు కదా జనాలు కనీసం చిన్న బిడ్డలు కూడా మీరు ఫుడ్ సరిగ్గా పెట్టలేకపోతే మీకు ఎందుకున్నట్టు అధికారము డబ్బులు సంపాదించుకోవడానికి కాకపోతే దేనికి వాడుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకుల అధికారాన్ని ఈరోజు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నది ఇక పైగా నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట నేను ఏ బూతులు తిట్టానట మళ్ళీ అడుగుతున్నాం రెచ్చగొట్టడం అంటే ఏమిటి మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా మీరు భూ కబ్జాలు చేశారు కదా అని మేము మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా అది పర్సనల్గా మాట్లాడినట్టు అవుతుందా ఎలా అవుతుంది అని అడుగుతున్నాం అసలు ఏమీ లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించుకున్నారో మీరు నిజంగానే అవినీతి చేయకపోతే ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా పోనీ ఏదైనా చేస్తున్నారా మీరు ఎలా డబ్బులు సంపాదించారో అనేది చెప్తున్నారా మీరు ఆ చెప్పే దమ్ము లేదు కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు తీరా చూస్తే నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట నేను అన్న ఏకైక మాట చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాం అది కూడా మరదలు అని నన్ను అంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని అన్నాం ఏం తప్పు మాట్లాడాము అని అడుగుతున్నాం ఆ నికృష్ట మంత్రి నన్ను అంత మాట అంటే తప్పులేదు కానీ నేను మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం అసలు ఇంతమంది ఉన్నారు కదా మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా ఎలాగనిపిస్తున్నామండి ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు సిగ్గుండే మాట్లాడుతున్నారా నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా ఇక పైగా నేను మాట్లాడనే అభాండాలు నా మీద వేస్తున్నారే మీరు అసలు ఈరోజు అవసరం లేని టాపిక్ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నారే అసలు కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కేటీఆర్ గారి భార్య ఆంధ్ర ఆవిడ కాదా ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ ఇక్కడ ఆవిడ ఎక్కడ ఆవిడ ఎక్కడ బతుకుతుంది ఎక్కడుందామె బతుకు ఏం మాట్లాడుతున్నారండి మీ వీపు మీకు కనిపించదా మేము చెప్తున్నామా మీకు విడాకులు తీసుకోండి అని మేము చెప్తున్నామా మీకు మీ లెక్కన మీరు మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నాడు తీసుకొచ్చాడు భార్యను చేసుకున్నాడు ఇక్కడ ఉంది ఇక్కడ బతుకుతుంది ఆమె ఆమెను మీరు గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి కదా అంటే మీకో న్యాయం పక్కనోడికో న్యాయమా మీరు చేస్తే సంసారం పక్కనోడి చేస్తే వ్యభిచారమా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు ఎందుకంటారు ఆడపిల్ల అని ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని మీరందరూ ఉన్నారు పెళ్లి చేసుకుంటారు మా ఆవిడ అంటారు మీ ఆవిడ ఎందుకంటారు మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు మీకు సొంతమని కదా మీరు అంటారు ఏం మాట్లాడుతున్నారండి ఒక ఆడది అసలు తన సర్వస్వాన్ని వదులుకొని
పెళ్లి అన్న పదం కోసం పెళ్లి అన్న ఇన్స్టిట్యూషన్ ను కాపాడడం కోసం తనను తాను త్యాగం చేసుకొని ఒక ప్రాంతానికి కట్టుబడితే ఒక ఒక కుటుంబానికి కట్టుబడితే ఒక ప్రజలకు కట్టుబడితే మీకు అది కనిపించడం లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఏది పడితే అది మాట్లాడతారా నేను ఇక్కడ పెరిగాను నేను ఇక్కడే చదువుకున్నాను అబిట్స్ లో స్కూలుకు పోయాను మేదీపట్నం లో కాలేజీకి పోయాను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడ కొడుకును కన్నాను ఇక్కడ బిడ్డను కన్నాను నా బతుకు ఇక్కడే నా గతం ఇక్కడే నా భవిష్యత్తు ఇక్కడే ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు నా బాధ్యత కూడా ఇక పైగా కేసీఆర్ గారు ఒక్కసారి వీళ్ళు బూతులు మాట్లాడుతున్న నేను అంటున్నారు కదా ఒకసారి మళ్ళీ ప్లే చేయండి ఒకసారి కేసీఆర్ గారి బూతు పురాణం కూడా వినండి పెట్టి ప్లే చేయి మైక్ దగ్గర మళ్ళా ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి ఆ సన్నాసి కాబట్టి ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకు ఏం పీకెత్తందుకు పోతారు రేవంత్ పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు రెండో కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ సాధారణ పెద్దమ్మ చాలా మంది దుర్మార్గులు దరిద్రులు ఒక్క మీద ఉమ్మేసి సిగ్గు ఉండాల ఈ సిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు సిగ్గు లజ్జయమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇరుస్తాం నీ మెడలు నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు జాగ్రత్త అంటే ఆరు ముక్కలు అయితే నా కొడుకు అనుకుంటున్నాము ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం నాలుగేళ్ళు చీరేస్తాం జాగ్రత్త సిక్కు లేని దరిద్రులు అని అంటాం నేను తెలిసి మీకు నెత్త కట్ట మీ పొంద ముడమొకరికి ముండ జీవో అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం ఎవరో మీలాంటి కుక్క కాలు నక్క కాలు దాన్ని కూడా తిరిగి తిరిగి మాటలు మొరి మొరి మాటలు మాట్లాడకుండా హౌల పోసుకెళ్ళక మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియా వాళ్ళకేమైనా సిక్కు శరమని ఉందా ఈ దేశానికి పుట్టిన కుక్క మూతి పిందే మీరు సాయి సంసారి లచ్చి దొంగ వచ్చి అంత వచ్చి పిచ్చోరుడు పిల్లి లాంగ్వేజ్ అది కేసెస్ దొంగముఖం కావాలంటారు దరిద్రులు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దేస్తారండి దరిద్రులు సిగ్గు కూడా లేదా చిచి ఒక మీద ఉమ్మేసిన కానీ సిగ్గు లేదా కూడా కుక్క కాడు నక్క కాడు మాట్లాడతాడు మొగోడు ఎప్పుడు లేని తీయాలా కొంతమంది బేవకూఫ్ కాదు అదే పనిగా చెప్తున్నారు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం చెప్పుతో కొడతాదంట కవితమ్మ సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిస్తా కాదు చూడండి వాడు సిగ్గుపడాలా పిస్తా కాదు కోరికే అంటున్నాను నేను తలకాలి వాడు ఈ లంగా మాటలు మాట్లాడు మాట్లాడలేదు కేసీఆర్ ఇది ఒక ఇది రాయాలి మీరు దయచేసి అయిపోయిందా థ్యాంక్ యూ చెవులు కడుక్కోవాలి.